సో తెలంగాణలో మరొక గొప్ప కార్యక్రమం అయితే జరుగుతుంది. 1న సెప్టెంబర్ 1న స్వాతంత్ర వజ్రోత్సవాలు ముగింపు కార్యక్రమంలో భాగంగా సో పలు కీలక అంశాలు అంటే కార్యక్రమాలకు సంబంధించి కేసీఆర్ గారు అయితే అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. భారత స్వాతంత్ర దినోత్సవ ముగింపు కార్యక్రమాలకు వజ్రోత్సవ ముగింపు కార్యక్రమాలకు సెప్టెంబర్ 1న హైదరాబాద్లోని HICCలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు అయితే తెలియజేశారు. అయితే ముఖ్యంగా ఈ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారన్నారు. ఏర్పాట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఇక్కడ మంగళవారం సీఎస్ ఉన్నత స్థాయి సమీక్ష అయితే చేశారన్నమాట. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ జడ్పీ చైర్పర్సన్లు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, డీసీసీబీలు, డీసీఎంఎస్, రైతు బంధు సమితి అధ్యక్షులు, అఖిల భారత సర్వీస్ అధికారులు పాల్గొంటారన్నారు. తొలుత దేశభక్తి, స్వాతంత్రోద్యమ స్ఫూర్తి కలిగించే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, అనంతరం సీఎం సందేశం అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేశారన్నమాట. ఇందువల్ల తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అంటే తెలంగాణలో ముఖ్యమైన వారంతా ప్రతి ఒక్కరూ కూడా ఈ సందేశాన్ని అయితే వినాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే వజ్రోత్సవాలు ముగింపు కార్యక్రమంలో కేసీఆర్ గారు అయితే కీలక ప్రకటన అయితే చేయబోతున్నారన్నమాట. సో అందుకే తెలంగాణ ప్రజలకు అయితే 1వ తారీఖున కీలకంగా ఈ మీటింగ్కి సంబంధించి వినాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.